హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. జనాలు ఇష్టంతోనో దేంతోనో అంటే ఓట్స్ తక్కువ రావడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను. సో ఐ రెస్పెక్ట్ పీపుల్స్ డిసిషన్. మీకు ఇప్పటి వరకు ఓట్లు వేసిన ఫ్యాన్స్ కి ఏం చెప్తారు మేడం? ఐ లవ్ యు. రావంతు శ్రీనాథ్ మీ బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరు గెలిచారు? నాకు ఇద్దరిలో ఎవరు గెలిచినా హ్యాపీ, ఎందుకంటే ఇద్దరు నా ఫ్రెండ్స్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అంటే అది చెప్పాను కదా, ఒక డిఫరెంట్ ప్రపంచం. సో బాగుంటుంది ఆ ప్రపంచం. అంటే బయట మన బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్, అదంతా లోపల ఓన్లీ గేమ్. అంటే ఒక మనిషితో ఎలా ఉంటావు నువ్వు, అంటే ఇప్పుడు 24 గంటలు మనకి బయట ప్రపంచం తెలియకుండా, మాకు అసలు టైం కూడా తెలీదు. మేము ఎన్నింటికి లెగుస్తున్నాం, ఎన్నింటికి పడుకుంటున్నాం, ఏమి జీరో నాలెడ్జ్ మాకు. సో అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే యాక్చువల్ గా చికెన్ మాత్రమే తింటాను, వీళ్ళకి బాగా అంటే హౌస్ లోకి వెళ్ళక ఇంత సన్నగా అయిపోయాను. ఒక 10 కేజీస్ వరకు తగ్గి ఉంటా. ఏముందండి, మళ్ళీ ఒక మళ్ళీ 10 డేస్ లో మళ్ళీ డబ్బుల కోసమే వెళ్ళానని చెప్పారు. బిగ్ బాస్ బయట అదొక టాక్ నడుస్తుంది, ఏం చెప్తారు అసలు ప్రాక్టికల్? అంటే ఇప్పుడు బేసిక్లీ అందరూ దానికోసమే వెళ్తారండి. అంటే నేను జెన్యున్గా చెప్పాను బయటికి, కానీ ప్రతి ఒక్కరికి మీరు చూసినట్టయితే ఒక ఎపిసోడ్లో మీకు ప్రైజ్ మనీ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ డ్రీమ్ చెప్పారు. నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, నేను ఒక్కదాన్నే మా ఫ్యామిలీని చూసుకుంటున్నాను కాబట్టి నా రెస్పాన్సిబిలిటీస్ బయటకు చెప్పడం జరిగింది అంతే. సో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ఇంపార్టెంట్ అని నేను చెప్పుకున్నాను అంతే. మేడం, మా ఛానల్లో మీ ఫాలోవర్స్ ఒక మాట చెప్పమన్నారు మేడం, చాలా మంది అమ్మాయిలకు మీరు ఇన్స్పిరేషన్ అంటారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారంటే, అంటే నేను ఆల్రెడీ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. సో టాప్ 2 లో అయితే నా ఫ్రెండ్స్ ఏ ఉంటారని అనుకుంటున్నాను. నేను టీచర్లేండి. అంటే నేను ఇప్పుడే బయటకు వచ్చాను కదా, నిజంగా నాకు బయట ఏం జరుగుతుందో నిజంగా తెలీదు. సో నిన్న ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, యాక్చువల్లీ నాకు నైట్ వరకు పంపించేస్తాను అన్నారు, కానీ మీరందరూ హ్యాపీ కదా, అది చాలు. నిన్న యాక్చువల్లీ నైట్ వరకు పంపిస్తా అన్నారు, బట్ ఈరోజు మార్నింగ్ షూటింగ్ జరిగింది, షూటింగ్ నుంచి డైరెక్ట్ గా వచ్చాను బిగ్ బాస్ షూటింగ్ నుంచి. బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ మూమెంట్ అంటే రోజు కొత్త ఎక్స్పీరియన్స్, అన్ని బెస్ట్ గానే అనిపిస్తాయి. వెయిట్ తగ్గించిన గేమ్ అంటే అన్ని గేమ్స్, అంటే నాకు చిన్నప్పటి నుంచి అసలు ఫిజికల్ గేమ్ జీరో. నేను ఆడతాను అనుకోండి నాకు తెలియదు, స్కూల్లో నాకు ఈ గ్రేడ్ వచ్చింది గేమ్స్ లో, అసలు గ్రౌండ్కి వెళ్ళేదాన్ని కాదు ఆడడానికి. అలాంటి అమ్మాయిని ఈరోజు
ఫుల్ గా రక్తం వచ్చేసినట్టు ఆడాను. సో ప్రతి గేమ్ నా వెయిట్ లాస్ కి కారణం. మేడం మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు, అది రీచ్ అయినారు అనుకుంటున్నారా మేడం? మీ పర్సనల్ గా మీ ఇంటర్నల్ అర్జున్ కళ్యాణ్ స్టేజ్ పైన ఎలిమినేట్ అయ్యాక స్టేజ్ పైన వెళ్ళినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మీకోసమే వచ్చారని అన్నాడు, దానిపైన అది నేను అప్పుడే వింటూ నాకు నిజంగా తెలీదు. సో ఇట్ ఇస్ హిస్ జెన్యూన్ ఫీలింగ్. సో చెప్పాడు, థ్యాంక్ యూ చెప్పాడు. మేడం వెళ్ళిన రెండో అంటే నాకు కొంచెం మైండ్ లో ఉండేది, అంటే 21 మెంబర్స్ ఉన్నారు హౌస్ లో. నేను నా బయట పర్సనల్ లైఫ్ ఏంటంటే ఒక 5-6 లిమిటెడ్ పీపుల్ తో మాట్లాడడం నాకు అలవాటు, అంటే కలిసి ఉండడం కానీ మాట్లాడడం కానీ. అంతమందిని ఒకేసారి చూసేటప్పటికి ఒక చిన్న వే, అది మీకు టీవీలో కొంచెం పెద్దగా కనిపిస్తుంది కానీ చిన్న వే నుంచి ఒక 21 మెంబర్స్ పరిగెత్తుకుంటూ తోసుకుంటూ వెళ్తున్నారు. ఆల్రెడీ దెబ్బలు తగిలినాయి. ఒకవేళ నాకు దెబ్బలు తగిలి నెక్స్ట్ టాస్క్ ఆడలేనేమో అండ్ దెన్ క్యాప్టెన్సీ అనేది హౌస్ మొత్తం బాధ్యత తీసుకునేది. సో అంతమందిని నేను మేనేజ్ చేయగలుగుతానా లేదా అని నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. నేను అప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నా, క్యాప్టెన్ అంటే ఐ వాంట్ బి ఎ గుడ్ క్యాప్టెన్. బాగా భయంకరంగా ఏడ్చింది అయితే గీతుకి. సో కొంచెం లేట్ గా క్లోజ్ అయినా నాకు ఆ అమ్మాయి బాగా కనెక్ట్ అయిపోయింది. జెన్యూన్, ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తుంది. రేవంత్ బిహేవియర్ అంటే బాగుంటుంది, అంటే తనది చిన్నపిల్లల మెంటాలిటీ. ఇప్పుడు కోపడతాడు, మళ్ళీ 5 నిమిషాల తర్వాత తరే నార్మల్ అయిపోతాడు. ఎక్కువ క్లోజ్ అదే ఫ్రెండ్ లాగే శ్రీయాన్ రేవంత్ ఇద్దరు, అంటే ఒక్కొక్క పాయింట్ లో శ్రీయాన్, ఒక్కొక్క పాయింట్ లో రేవంత్ ఇద్దరు నాకు సేమ్. మన ప్రేమ్, ఐ మీన్ మనకి ఇష్టమైన వాళ్ళతోనే ఎక్కువ ఫైట్స్ జరుగుతాయి, అది అందరికీ తెలిసిందే. సో ఫైట్స్ జరిగినంత మాత్రమే ఫ్రెండ్షిప్ పోయిందని లేదు, అంటే మీకు తెలియకేసి ఏందో లేదు తెలియదు కానీ మేము గొడవ పడిన కొంతసేపటికే కలిసిపోతాం, మళ్ళీ గొడవ పడతాం. అంటే తను దూరం నిజంగా దూరం ఏం పెట్టలేదు, బట్ తన గేమ్ స్టైల్ మార్చుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ నా డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయిందంటే మీరందరూ కారణం. నిజంగా చాలా 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 థ్యాంక్స్ దాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు. నా ఈ జర్నీలో మీరు లేకపోతే నేను ఉండేదాన్ని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒకవేళ నేను తెలియకుండా మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసింటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.